భారత దేశ యువతకు మార్గదర్శి ప్రపంచపటంలో భారత దేశ ఖ్యాతిని చాటిన గొప్ప వ్యక్తి హిందూ మత విశిష్టతను చాటిన వ్యక్తి అయిన స్వామి వివేకానంద జయంతి యోజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ కు విశేషమైన స్పందన లభించింది। వేములవాడ పట్టణంలోని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోజన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున 3K రన్ కార్యక్రమాన్ని చేపట్టారు। భారతదేశ యువతకు మార్గదర్శి ప్రపంచ పటంలో భారతదేశ ఖ్యాతిని చాటిన మేధావి స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజున వేములవాడ పట్టణంలో 3K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు। జాతీయ యువజన దినోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 3K రన్ కార్యక్రమాన్ని యువ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ ఎస్ఐ రామచంద్రగౌడ్ ప్రారంభించారు। వివేకానందుని 158వ జయంతి సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని చకపల్లి బస్ స్టాండ్ నుండి బైపాస్ మీదుగా జగిత్యాల వైపు 3 కిలోమీటర్ల పరుగుపందెం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। అనంతరం స్వామి వివేకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిశల రాజశేఖర్ మాట్లాడుతూ స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా యువతకు 3K రన్ నిర్వహించి మొదటి ముగ్గురైన గంగరాజు వంశీ ప్రశాంతులకు బహుమతి ప్రదానం చేసినట్లు వివరించారు। యువత వివేకానందుడు సూచించిన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్తారని దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా తయారు కావాలని మొన్నటి రోజు రక్తదాన శిబిరం కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు। యువత ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు। అనంతరం ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ ఎస్ఐ రామచంద్రగౌడ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా సన్మార్గంలో వెళ్ళాలని సూచించారు। కార్యక్రమంలో శివ ఆటో స్టోర్ శేఖర్ తో పాటు ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు అర్జున్ పట్టణ ప్రజలు యువ ఫౌండేషన్ సభ్యులు హాజరయ్యారు। యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకి 3K రన్ కండక్ట్ చేయడం జరిగింది। యువతకు స్వామి వివేకానందుడు ఇప్పటికీ ఎప్పటికీ కూడా అతని యొక్క సూత్రాలు ఆదర్శప్రాయంగానే ఉంటాయి। అతను సూచించిన మార్గంలో యువత నడిచినట్లయితే ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుంది। భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు హిందూ ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటిన గొప్ప తత్వవేత్త మేధావి వివేకానందుడు అని కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన వివేకానంద సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు। వివేకానందుని 158వ జయంతిని పురస్కరించుకొని బుధవారం రోజున కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా యువత వివేకానందుడు చూపిన మార్గంలో నడిస్తే గొప్ప భవిష్యత్తు ఉంటుందని సందర్భంగా వారు తెలిపారు। జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 158వ వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। అనంతరం సంస్థ అధ్యక్షులు గంగాచారి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి పరంపర హిందూ ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తత్వవేత్త స్వామి వివేకుడు అని ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సందర్భంగా కోరారు। కార్యక్రమంలో సమితి సభ్యులు మంచాల శ్రీనివాస్, నాంపల్లి రామచంద్రం, బొమ్మ సురేష్, ఏనుగు ఆదిరెడ్డి, బూస గంగాధర్, సామర్ లక్ష్మణ్, చెన్న దేవేందర్తో పాటు అక్కపల్లి రవీందర్, నరేందర్, వంగల శ్రీనివాస్, ఆకునూరు తిరుపతి, అడ్డగట్ల రమేష్ తదితరులు హాజరయ్యారు। తిరుపతి ఇప్పుడు ఫోటో ఏ మహనీయుని పేరు చెప్తే సమస్త జగము ఆనంద మహాసాగరంలో ఉలాడుతుందో, సమస్త మనుషుల జాతి యొక్క శరీరం పులకించిపోతుందో, ఆధ్యాత్మ తత్వేత్త హృదయాలు గంగా సాగరంలో హృదయానందభరితమవుతాయో, యావత్ యువత హృదయాలు ఉత్తుంగ తరంగంలా ఎగిసిపోతాయో, రూపమెత్తిన ఆ త్యాగానికి రూపమైన కాశామృత స్మరణ తెచ్చి ఈ పుణ్య భారత మాత గర్వించే బుద్ధిబిడ్డగా ఈ హిందూ దేశము దర్శించి మనము చెప్పుకుంటుంది విశ్వవిఖ్యాత నామధేయులే స్వామి వివేకానంద। ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి యొక్క స్మరణం స్మరించుకోవడం అనేది ఒక వారి పాద పద్మ సన్మానాలు అర్పిస్తున్నాను।
స్వామీ వివేకానందుని 158వ జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రుతి మండల కేంద్రంతో పాటు మండలంలోని మల్యాల మర్రిగడ్డ తదితర గ్రామాలలో బుధవారం రోజున ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మల్యాల గ్రామంలో వివేకానందుని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. చంద్రుతి మండలం మల్యాల గ్రామంలో స్వామి వివేకానందుని 158వ జయంతిని పురస్కరించుకొని వివేకానంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. స్వామి వివేకానందుడు చేసిన బోధనలు యువతకు ఆదర్శనీయమని ఆయన చూపిన బాటలో యువకులు నడవాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి స్వామి వివేకానందుని బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని సందర్భంగా వివేకానంద సేవా సంస్థ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, జడ్పీటీసీ నాగకుమార్, ఎంపీపీ బైరగోరు లావణ్య, సెస్ డైరెక్టర్ అల్లాడ్ రమేష్, ఎంపీటీ ఓ రవీందర్, ఎంపీటీసీ మేకల గణేష్, వార్డు సభ్యులు ఆనందంతో పాటు శ్రీధర్ సతీష్, వివేకానంద సేవా సంస్థ అధ్యక్షులు బొడ్డు కృష్ణ, మధు శ్రీనివాస్, దివ్యసాగర్, సుధాకర్, మధు, నరేష్, వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. మా అందరిని ధర్మ మార్గం నడిపించడానికి మూర్తి పూజించిన మా రమణాచార్యుల గారికి కూడా సన్మాన కార్యక్రమం జరిగిన వారి ఆశీర్వాదం కోరుతూ అందుబాటులో ఉంటారు కాబట్టి మావంతి సన్మానం స్వీకరించడం కోరుకుంటున్నాను. మన యువతకు ఆదర్శప్రాయమైనటువంటి వివేకానంద గారి జన్మదినం జరుపుకుంటున్నాం. అది మన జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇంతకుముందు ఎంపీటీసీ గారు చాలా బాగా చెప్పారు, యువత వారి ఆదర్శాలను వారు నడిచినటువంటి మార్గాన్ని ఎన్నుకొని యువజన సంఘాల ద్వారా గ్రామ అభివృద్ధి కానీ గ్రామంలో ఉన్న పనులు ఏమైనా స్వచ్ఛంద పనులు అలాగే ఇతర మంచి కార్యక్రమాలు చేపట్టి గ్రామానికి మండలానికి అలాగే మన జిల్లా కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ స్వామి వివేకానందుని 158వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ స్వామి వివేకానంద జయంతిని ఈరోజు మనం నేడు యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. మరి మన భారతదేశాన్ని ఒక ప్రపంచంలోనే ఒక మంచి స్థానంగా మనకు ఇచ్చిన స్వామి వివేకానందుని జయంతిని మరి మల్యాల గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషించదగిన విషయం. స్వామి వివేకానంద గారి 158వ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నా పక్షాన స్వామి వివేకానంద గారి 158వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చక్కటి కార్యక్రమం కృష్ణన్న బృందం అతిథులుగా మేము కూడా ఇక్కడికి వారు పిలిచినప్పుడు రావడం, ఆ కార్యక్రమంలో భాగస్వామి అవ్వడం, ఇంతకుముందు రమేష్ అన్న గారు కావచ్చు, ఎంపీపీ గారు కావచ్చు, గణేష్ గారు గారు మాట్లాడిన విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం నిజంగా మేము ఒక భారతీయుడిగా మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తూ మనందరం పెద్దలు ఇంతకుముందు చెప్పిన విధంగా వారి సూక్తులు పుస్తకాలలో మనం చదువుతూ ఉంటాం. ప్రపంచ దేశాల్లోనే ఒక భరతమాత ముడ్డుబిడ్డ,
భారతీయుడు స్వామి వివేకానంద గారి ఆలోచన విధానం వారి సంభాషణ వారి స్పీచ్ ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత కొంతలో కొంతైనా ఆదర్శంగా తీసుకొని రానున్న భవిష్యత్ తరాలకు మీరు ఆదర్శంగా ఉండాలని చెప్పి యువకులకు నేను ఈ పక్షాన ఈ వేదిక ద్వారా యువకులను కోరేది ఒకటే చంద్రతి మండలం మర్రిగడ్డ గ్రామంలో బుధవారం రోజున స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని వివేకుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ నాగకుమార్తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు చంద్రతి మండలం మర్రిగడ్డ గ్రామంలో బుధవారం రోజున స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని మహనీయుని విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు నాగకుమార్తో పాటు ఎంపీటీసీ లావణ్య సర్పంచ్ జగపతి ఉప సర్పంచ్ రామరెడ్డి వెంకటరెడ్డి ఎంపీటీసీ బ్యాకల గణేష్ నేతలు వైరగోన్ రమేష్ దేవస్వామి దారం బాలరెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వివేకానందుని ఆశయాలు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నడిచి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పిలుపునిస్తూ వివేకుని విగ్రహాన్ని నిలపడం కోసం ప్రతిష్టా కార్యక్రమాలు చేపట్టడం ఆనందకరంగా ఉందని ఈ సందర్భంగా వారు అన్నారు మరిగడ్డ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మరిగడ్డ గ్రామంలో విగ్రహం పెట్టడానికి ఒక ముందుకొచ్చిన దాత వారికి మా మరిగడ్డ గ్రామం పాలకవర్గ తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఆ దాతను ముందుకు తీసుకొచ్చిన మా జెడ్పీటీసీ గారు నాగ కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఎంపీపీ గారు లవణ్య గారు ఎంపీడీఓ ఎంపీటీసీ మా పాలకవర్గం సభ్యుడు ఉప సర్పంచ్ రామరెడ్డి వెంకటరెడ్డి గారు వార్డు మెంబర్లు తోటి గ్రామ ప్రజలకు యువకులకు అందరికీ పేరు పేరున మరిగడ్డ గ్రామ సర్పున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా చంద్రుతి మల్లం చేరినటువంటి మరిగడ్డ సుభాష్ విగ్రహం కూడలో వారి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఆవిష్కరించాలని చెప్పేసి ఈరోజు భూమి పూజ చేయడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఎప్పుడు మన పుస్తకాల్లో చదువుతూ ఉంటాం వారి చరిత్రను గమనిస్తే మనిషికి కావాల్సింది పాజిటివ్గా
ఉదయం లేవగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాజిటివ్ గా ఉండాలని చెప్పేసి నువ్వు ఏదైనా సాధించగలుగుతావు ఏదైనా చేయగలుగుతావు అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి పుస్తకాల్లో చదువుతూ ఉండం కాబట్టి నిజంగానే మేమందరం నిన్న సాయంత్రం పూట గౌరవ జోవాపురం ఎంపీటీసీ గారు ఆశ్రయపల్లి ఎంపీటీసీ గారు సర్పంచ్ గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మేమందరం ఒక దగ్గర కూర్చొని ఒక మిత్రునికి ఫోన్ చేయగానే రేపు నిజంగా వారి జన్మదినం ఉంది తప్పకుండా నేను చేసి చూపిస్తా అని చెప్పేసి వారు ఒక విగ్రహానికి వారు ఇస్తా అని చెప్పడం అప్పటిదప్పుడు స్పాట్ల 24 గంటల్లోనే దాన్ని భూమి పూజ చేయడం నిజంగా సంతోషకరంగా భావిస్తూ చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా ఈ రోజు మర్రిగడ్డ గ్రామంలో వివేకానందుని విగ్రహానికి మరి భూమి పూజ చేయడం జరిగింది అదే విధంగా మర్రిగడ్డ గ్రామ ప్రజలకు కూడా స్వామి వివేకానందుని జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి యువత అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెడు దోవ పోకుండా ప్రతి ఒక్కరూ కూడా సన్మార్గంలో నడవాలని వారికి నేను ఈరోజు తెలియజేస్తున్నాను మరి ఈ విగ్రహానికి కృ చేసిన మన జడ్పిడి సన్న గారికి మరి స్థానిక సర్పంచ్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం మరి ఎంపీడీసీ గారు మరి జడ్పిడీసీ గారు మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు ఎంపీడీసీలకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై రామేశ్వరం అక్షర సూర్యుడు వాస్తవికవాదంతో తనదైన శైలిలో కవితలతో పాటు అనేక రచనలు చేసిన గొప్ప కవి అనిశెట్టి ప్రభాకర్ అని చందుర్తి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం రోజున అనిశెట్టి ప్రభాకర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున అక్షర సూర్యుడు అనిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బోయిని తిరుపతితో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వికృతి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు మేడికల అంజయ్య తదితరులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని కోరారు అనంతరం పాఠశాల చెందిన ఉపాధ్యాయులు మేడికాల అంజయ్య ఆధ్వర్యంలో రూపొందించిన వీడియో గీతాన్ని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు బోయినపల్లి తిరుపతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా లక్ష్య సాధనలో నిరంతరంగా శ్రమించాలని ఉద్యోగపూరితంగా సాగే ఈ పాట యువతలో మార్పుకు తీసుకువస్తుందని కోరుతూ దీని రూపకల్పనకు కృషి చేసిన మేడికాల అంజయ్యను అభినందించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేష్ చంద్రకళ రవి తదితరులతో పాటు రచయిత ఆడేపు రవీందర్ విజువల్ ఎఫెక్ట్ సంబంధించిన కృషి చేసిన ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు చెట్టి ప్రభాకర్ గారు తను సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ హైదరాబాదు నగర గీతం అనే సాహిత్యం ద్వారా పట్టణాల్లో నివసించే ప్రజల యొక్క పేద ప్రజల యొక్క జీవన స్థితిగతులను అక్షర రూపంలో ఆవిష్కరించినటువంటి మహాకవి అలిశెట్టి ప్రభాకర్ గారు అలిశెట్టి ప్రభాకర్ గారు తన సాధారణమైన జీవితం గడుపుతూ సాహితీ సేవలోనే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు మరి ఆయన ఆశయాలను నిర్వర్తిస్తూ ప్రతి యువకుడు కూడా అలిశెట్టి ప్రభాకర్ ఆశయాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అలిశెట్టి ప్రభాకర్ జయంతి రోజున ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం చందుర్తి ప్రాథమిక పాఠశాలలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఆయన చేసినటువంటి సాహిత్య సేవను కొనియాడుతూ స్మరించుకోవడం జరిగింది జైత్యాలలో జన్మించి మరే విప్లవ జ్యోతులు వెలిగించిన అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ వర్ధంతి జయంతి నిజానికి ఈ ప్రపంచంలోనే అతి తక్కువ మంది మరి ఒకే రోజు మరణం ఒకే రోజు జననం అనేది చాలా అరుదుగా జరిగే సందర్భం అలాంటి మరి జయంతి వర్ధంతి నిజానికి 39 వయసులోనే ఎర్ర పావురాలను రచించి మరి తెలంగాణ జైత్రయాత్ర జైత్యాలలో మరి ఒక కలంతో నిజానికి ఒక పెన్సిల్తోని చిన్న చిన్న బొమ్మలు వేయడం
చిత్రలేఖనం తర్వాత సాహిత్యం అనేది ఆయన హాబిట్ గా మారడం మరి జైత్యాలలో పూర్ణిమ ఫోటో స్టూడియో తదుపరి ఆయన భార్య పిల్లలతోని కర్మార్ షిఫ్ట్ అయ్యి శిల్పి ఫోటో స్టూడియో తర్వాత హైదరాబాద్ పోవడం నిజంగా ఆంధ్రజ్యోతిలో మరి అతి చురుకులనే దాని ద్వారా సిటీ లైఫ్ అనే గేయాల ద్వారా అతి అల్పమైనటువంటి పదాలతోని అనంతమైనటువంటి అసంఖ్యాకమైన అర్థాన్ని ఇచ్చేటువంటి భావాన్ని స్ఫురించే విధంగా ఆయన చైతన్య స్పృహను కల్పించినటువంటి వ్యక్తి ఆయన ఒకానొక సందర్భంలో మరి వకీల గురించి మాట్లాడడం జరిగింది సమాజంలో రుగ్మతలను ఆయన ప్రశ్నించినటువంటి వ్యక్తి న్యాయాన్ని ఏకీలు కాకీలు విరిచేవాడు వకీల్ అన్నాడు అదేవిధంగా ఆయన రాజకీయ నాయకులున్న వ్యంగంగా మరి విమర్శనాత్మకంగా అనేకమైనటువంటి వాక్యాలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మరి ఈ రాజకీయ నాయకులు ఉద్దేశించి మాట్లాడుతూ నక్క తన ప్రమాణ స్వీకారం చేసిందట ఇతర జంతువులను మోసం చేయనని మరి సింహం పశ్చాత్తాపం వ్యక్తం చేసింది ఇతర జంతువులను సంహరించబోనని గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతున్నాయని సమాజంలోకి రాజకీయ నాయకులను మరి ప్రజలను ఉద్దేశించి చేయడం జరిగింది ముఖ్యంగా ప్రపంచంలో ఆయన రచనలో ఒక వ్యభిచారం మీద చేసినటువంటి కవిత ఇప్పటికి కూడా అది మరి చాలా అనేక నూళ్ళలో నానడం జరుగుతుంది తాను శివమై ఇంకొకరికి వంశమై తనువు పుండై ఇంకొకరికి పండై తాను ఎడారై అందరి ఎందరికో ఓయాసిస్తాయని ఒక దుర్భర వ్యభిచార దుర్భర జీవితాన్ని కళ్ళకు కట్టినటువంటి వర్ణన చేసినటువంటి మరి అలిశెట్టి ప్రభాకర్ నిజంగా తెలంగాణ ఉట్టడం అనేది ఆయన చేసుకున్న దురదృష్టం కావచ్చు ఎందుకంటే ఒక శ్రీశ్రీ కాలేజీకి మించి ఆయన రచనలున్నాయి అతి చిన్న పదాలతో ఎంతో నిగూఢ అర్థాలను ఇచ్చిండు ఆయనకు మరి సినిమాలకు అమ్ముకునే అవకాశం ఉన్నప్పటికీ తన సాహిత్యాన్ని కానీ తన భావజాలాన్ని ఎక్కడ కూడా అమ్ముడుకోకుండా సమాజం వైపు మరి సమాజ చైతన్యం వైపు పయనించినటువంటి అక్షర సూర్యుడు ఎప్పుడు తెలంగాణ ప్రతి గుండెలో నిలిచిపోతాడని ఈ విధంగా కోరుతున్నాం కోవిడ్ ఎఫెక్ట్ అనంతరం సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్న సందర్భంగా పాఠశాలలన్నింటినీ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థులకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నామని కోనరావుపేట మండలం ధర్మారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సప్నతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మణ్లు తెలిపారు ప్రభుత్వం ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఉచిత యూనిఫామ్లను బుధవారం రోజున విద్యార్థులకు అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుల స్వప్నతో పాటు ఎస్ఎం చైర్మన్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని జెడ్పి హై స్కూల్లో బుధవారం రోజున ప్రధాన ఉపాధ్యాయుల స్వప్నతో పాటు ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మణ్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుండి పాఠశాలలు సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లను పంపిణీ చేస్తున్నామని కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ విద్య బోధించబోతున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి తమ విద్యార్థులను పాఠశాలలకు పంపించాలని సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ధర్మారం గ్రామ సర్పంచ్ అరుణ ఉప సర్పంచ్ తిరుపతి ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు స్వప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులు ఈ ఉచిత బట్టలను వినియోగించుకొని వారికి సంబంధించిన పాఠ పుస్తకాలలో విద్యా ఉత్తీర్ణతలై వచ్చే ఎస్ఎస్సి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులు అందరూ మాస్కులు ధరించి శానిటైజర్ను ఉపయోగించుకోవాల్సిందిగా విన్నపం చేస్తా ఉన్నాను స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జెడ్పి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం రోజున చైర్మన్ నెలకొండ అరుణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు వివేకానందుని జయంతి సందర్భంగా యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని యువత ఆయన ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జెడ్పి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు
వాస్తవికవాద తనదైన శైలిలో సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలపై గొప్ప రచనలు చేసిన సిరిసిల్లకు చెందిన గొప్ప కవి అయిన ఆలశెట్టి ప్రభాకర్ జయంతి వేడుకలను పురస్కరించుకొని కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆలశెట్టికి ఘనంగా నివాళులు